సంవత్సరాలు దాటిన వాళ్ళకి వాళ్ళ వారసులను లూటి పెట్టుకోవచ్చు. జీవో ఉన్నది ఇయ్యాల కాదు. నిజాం సర్కారు ఉన్నప్పుడే ఏఐ చూసి ఆ చట్టాన్ని తీసుకొచ్చిండు. మన వారసులకు డ్యూటీలు కూడా ఇవ్వాలా? వాళ్ళు ఆలస్యం చేస్తున్నారు. 40 సంవత్సరాలు దీని అయినాక వాళ్ళ పిల్లలకు డ్యూటీ 4 రోజుల లోపల ఇవ్వాలని కూడా మనం డిమాండ్ చేస్తున్నాము. ఇంకా నేను మర్చిపోయినట్టు అంశాలు మన నాయకులంతా మాట్లాడతారు. నాకు ఇచ్చిన అవకాశాలు అయితే గ్రామాలు పెద్దగా అయినాయి, జనం పెరిగింది. ఈ 10 సంవత్సరాల జనం చాలా పెరిగింది. ఈ పారిశుద్ధ్యం కూడా ఈ ఉన్న కార్మికులతో అయితే అయితే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అంటే అదనం కార్మికులు పెట్టుకుని ఉన్న కార్మికుల జీతాలు కూడా వాళ్ళకి పంచుతా ఉన్నారు. అడిగితే ఏంటంటే సరిపోతలేరు మా బేడ్కలు చేయాలని వాళ్ళు అంటా ఉన్నారు. కనుక ప్రభుత్వం కూడా మనం ప్రభుత్వం ప్రకటించిన 11 PRC జీవో నెంబర్ 60 వెంటనే అమలు చేయాలని మున్సిపల్ కార్మికులు అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు కేసీఆర్ ప్రభుత్వం స్వయంగా ప్రకటించిన గ్రామ పంచాయతీ కార్మికులు 11 PRC వర్తింపజేసి కనీస వేతనాలు చెల్లించాలని కార్మికుల సమస్యల పరిష్కార సాధన కోసం ఏటీసీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఏటీసీ మున్సిపల్ కార్మిక సంఘం అదేవిధంగా ఏటీసీ గ్రామ పంచాయతీ కార్మిక సంఘం నిర్వహిస్తూ ఉంది. ఈ ఒకరోజు నిరాహార దీక్ష సాక్షిగా ఈ ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ మీ చోటుగా అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులు కొంతమే కోరికలే కోరట్లేదు. ఇవాళ కార్మికులు కనీస వేతనాలు అడుగుతా ఉన్నారు. స్వయంగా నువ్వు ప్రకటించిన 11 PRC విడుదల చేసిన జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనాలు చెల్లించకుండా ఇలా కాలాపం చేస్తున్నావు, ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే నువ్వు ప్రకటించినటువంటి 11 PRC జీవో నెంబర్ 60 విడుదల చేసి కనీస వేతనాలు కేటగిరీల వారిగా జూన్ నెల నుండే కార్మికులు చెల్లించుకుంటే అదేవిధంగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, కార్మికులు కనీస వేతనాలు చెల్లించాలని, కార్మికులతో ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య పనులు చేస్తే సరైన గురపాఠం చెప్పక తప్పదని కేసీఆర్ ప్రభుత్వాన్ని సందర్భంగా అడుగుతా ఉన్నాం. వెంటనే ఈ యొక్క నిరాహార్దిక సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే చర్యలు తీసుకుని మున్సిపల్ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు కనీస వేతనాలు చెల్లించకుంటే భవిష్యత్తులో ప్రతి ఎత్తున అవసరమైతే నిరవధికంగా గ్రామ పంచాయతీ కార్మికులు అదేవిధంగా మున్సిపల్ కార్మికులు కనీస వేతనాలు అమలుకై పెద్ద ఎత్తున నిరవధికంగా సమ్మె చేయడానికి కూడా వెనకాడబోరని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.